బాబ్లీ కేసు పాపం కాంగ్రెస్ దేనని మాజీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈ కేసుతో కేసీఆర్ కు సంబంధం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తును ప్రజలు హర్షించబోరని స్పష్టం చేశారు. బాబ్లీపై పోరాటం అంతా తన ఆధ్వర్యంలోనే జరిగిందని ఎర్రబెల్లి దయాకర్ రావు చెబుతున్నారు. ఆ పోరాటానికి తానే కన్వీనర్ గా ఉన్నానని అన్నారు. అయితే ధర్మాబాద్ కోర్టు నుంచి వచ్చిన వారెంట్లలో ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు మాత్రం లేదు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము ఏళ్ల తరబడి పోరాడిన కాంగ్రెస్ పార్టీ వల్లే ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన కేసుల వల్లే ఇప్పుడు వారెంట్ వచ్చింది, కానీ బీజేపీ తప్పులేదన్నారు. ఇందులో కేసీఆర్ కు అసలు సంబంధమే లేదన్నారు. ఈ వారెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాబు గారు కానీ ఇదేదో బీజేపీ చేసిందని తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. తప్పది, ఆ పోరాటం చేసింది నేను. పోరాట కన్వీనర్ నేను, బాబ్లీకి వ్యతిరేక పోరాట కన్వీనర్ నేను. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాశనం చేసిందండి. నేను ఎంపీ అయిన తర్వాత కూడా ఢిల్లీలో పోరాటం చేశాను, పార్లమెంటు ముందర ధర్నా చేశాను, సుప్రీంకోర్టులో కేసు వేశాను. ఇవాళ నాకు అనంతపురంలో ఓబలాపురంలో నేను 8 ఏళ్ల కింద పోరాటం చేసింది, మొన్న 6 నెలల కింద నాకు వారెంట్ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నన్ను కేసు బుకింగ్ చేసిందని అనాలా? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కేసు బుక్ చేసిండు, వారంట్ ఇప్పుడు ఇష్యూ చేసిండు. అది తప్పుడు ఆరోపణలు. అది కాంగ్రెస్ పార్టీ పాపం. నువ్వు కాంగ్రెస్ తోటి పొత్తున్నంత మాత్రాన యూటర్న్ తీసుకొని మాట్లాడటం కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ మేము కేసులు పెట్టినందుకు కారణం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయండి. కాంగ్రెస్ టీడీపీది ఘోరమైన పొత్తని ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్ కేడర్ టీడీపీకి సహకరించదన్నారు. కానీ ఆత్మ ఆయన శోభిస్తుంది. తప్పు నిర్ణయం ఇది. ప్రజలు కూడా సహించరు, తెలుగుదేశం ఓటర్ సహించరు, కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించరు. ఘోరమైన తప్పిదం. ఆయన ఆంధ్రాలో పెట్టుకోడట, తెలంగాణ పెట్టుకుంటాడట. ఏమైనా విచిత్రం అంటే తెలంగాణ మునిగిన పర్వలే, ఉన్న పదొట్టు కూడా మునిగిపోయిన పర్వలే, ఆంధ్రాలను అయితే నేను పెట్టుకోను అంటే తంతరని. కొండ దంపతులు తనపై చేసిన విమర్శలను ఎర్రబెల్లి తోసిపుచ్చారు. 25 ఏళ్లుగా తనను తిట్టుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 25 ఏళ్ల బట్టి నన్ను తిట్టుకుంటేనే రాజకీయాలు అభివృద్ధి పొందుతున్నారు. నేను వాళ్ళ గురించి పట్టించుకోదలుచుకోలేదు. ఎప్పుడైనా ఒక పెద్ద నాయకుడితో పట్టించుకుంటేనే, పోరాటం చేస్తేనే గుర్తింపు వస్తుందని వాళ్ళు నాతోటి నన్ను తిడుతూ ఉంటారు. నేను పట్టించుకోదలిచిన పరిస్థితి కూడా లేదు. ముందస్తు ఎన్నికలకు కారణం కాంగ్రెస్ పార్టీ నేనని తేల్చిన ఎర్రబెల్లి వచ్చే ఎన్నికల్లో గతంలో ఎన్టీఆర్ సాధించినట్లే ఏకపక్ష విజయాల్ని సాధిస్తామని అంచనా వేశారు.